హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తను స్టోరీస్. అనగనగా ఒక గ్రామంలో రామచంద్రయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య పేరు మంగమ్మ. మంగమ్మ మహా గయ్యాలిది. ఆవిడ నోటికి జడిసి రామచంద్రయ్య మారు మాట ఆడేవాడు కాదు. అలాగే ఊరిలో వారు మంగమ్మ మాటకి భయపడేవారు. మరికొందరైతే ఇంటికి కూడా వచ్చేవారు కాదు. మంగమ్మకి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రాఘవ, చిన్న కొడుకు రవి. పెద్ద కొడుకు రాఘవకి మంగమ్మ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. పక్క ఊరిలో సూరయ్య రాధమ్మ గారి ఒకగానొక కూతురు వనజ. ఒకరోజు సూరయ్య దగ్గరకు పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి, ఇదిగో సూరయ్య, పక్క ఊరిలో రామచంద్రయ్య అనే భూస్వామి ఉన్నాడు, ఆయన పెద్ద కొడుకు రాఘవ. రాఘవ చాలా బుద్ధిమంతుడు, వాళ్ళ నాన్నతో పాటు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి. వనజాకి సరైన జోడి. నీకు నచ్చితే వాళ్ళని రమ్మంటాను. దానికి సూరయ్య, సరే పేరయ్య, ఒక్కసారి ఈ విషయాన్ని రాధకి చెబుతాను. అలా ఇరువురి కుటుంబాల నిర్ణయంతో కొద్ది రోజులకి వనజ రాఘవుల పెళ్ళి జరిగింది. ఇక గంగమ్మ భర్త కొడుకులు ఉన్నప్పుడు వనజని అపూర్వంగా చూసుకునేది, వాళ్ళు లేనప్పుడు మాత్రం మరోలా చూసేది. వనజ కాపురానికి రాకముందు ఆ ఇంట్లో పని చేయడానికి తాయారు ఉండేది. పశువులు పని చేయటానికి పాలేరు ఉండేవాడు. అయితే వనజ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరిని పని మానిపించింది మంగమ్మ. దానికి రామచంద్రయ్య, ఏమే పాలేరు పనిలోకి రావద్దని చెప్పావంట, వాడు రాకపోతే పశువుల దగ్గర పని ఎవరు చేస్తారు? మాకంటే పొలంలో బోలెడు పనులు ఉన్నాయి, మరి ఆ పని ఎవరు చేస్తారు అని అనుమానంగా అడిగాడు చంద్రయ్య. దానికి మంగమ్మ, ఇంతకు ముందు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, అంత పని చెయ్యలేక పని వాళ్ళని పెట్టుకున్నాను. ఇప్పుడు కోడలు వచ్చింది కదా, నేను వనజ ఈ పనులన్నీ చేసుకుంటాములే. దానికి చంద్రయ్య, సరే మీకు కష్టంగా అనిపిస్తే నాకు చెప్పు, పాలేరిని పనికి రమ్మంటాను. అలా అన్న గంగమ్మ తను ఒక్క పని కూడా చెయ్యకుండా మొత్తం పనులన్నీ వనజాకే అప్పచెప్పేది. ఇంత మాట కాదనలేక వనజ పని మొత్తం చేసేది. పెళ్ళైన ఏడాదికి వనజ గర్భవతి అయినది. ఆ విషయాన్ని తెలుసుకున్న మంగమ్మ, ఇదిగో వనజ, నువ్వు కొడుకును మాత్రమే కనాలి. మా అత్తగారికి ముగ్గురు కొడుకులు, వాళ్ళ అత్తగారికి ఐదుగురు కొడుకులు, నాకు కూడా ఇద్దరు కొడుకులు. అలాగే నువ్వు కూడా కొడుకును కనాలి. అలా కాకుండా ఆడపిల్లన కంటే నిన్ను పుట్టింటికి పంపేస్తాను, గుర్తుపెట్టుకో. దానికి వనజ, దేవుడా, నేను ఏం పాపం చేశాను? నాకు పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో అని ఎలా తెలుస్తుంది అని వనజ అప్పటినుంచి కడుపు నిండా తిండి కూడా తినేది కాదు. ఈ విషయాన్ని వనజ రాఘవకి చెబితే, రాఘవ నువ్వు భయపడకు, నీకు తప్పకుండా మగపిల్లాడై పుడతాడు అనేవాడు. అలా డెలివరీ సమయం రానే వచ్చింది. వనజ భయపడినట్టే అందమైన గుందపు బొమ్మ లాంటి ఆడపిల్ల పుట్టింది. బిడ్డని తీసుకుని వచ్చిన వనజ గుమ్మం ముందు నిల్చుంది. వనజాకి భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కొంతసేపటి తరువాత మంగమ్మ ఎదురుగా నవ్వుతూ వస్తుంది. రామ్మ మహాలక్ష్మి అనే బిడ్డను ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళింది. అది చూసిన వనజ ఆశ్చర్యంగా, ఏమండి, మమ్మల్ని చూసి అత్తమ్మ ఇక్కడి నుంచి ఇటే పుట్టింటికి పంపిస్తాదేమోనని అనుకున్నాను. దానికి రాఘవ, మా అమ్మ కనిపించినంత చెడ్డది కాదు, మనసు ఎంతో మంచిది అని బదిలిచ్చాడు. తరువాత రోజు రామచంద్రయ్య మంగమ్మతో, ఏమే నువ్వు వనజాకి మగపిల్లవాడు పుట్టాలని లేకపోతే పుట్టింటికి పంపిస్తానని అన్నావు కదా. అవునండి, కానీ ఉదయం ఒక స్వామీజీ మన ఇంటికి వచ్చి నీకు మనవడు పుడితే మరణగండం ఉందని చెప్పాడు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే నా మనసు కుదుటపడింది. అది విన్న రామచంద్రయ్య మనసులో, ఏమే పిచ్చి మొత్త, నేనే ఆ స్వామికి డబ్బులిచ్చి అలా చెప్పమన్నాను, లేకపోతే నీకు మనవడు కావాలని అమాయకురాలైన వనజాని ఇబ్బంది పెడతావా. విన్నారా ఫ్రెండ్స్,
పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డోనని వనజాకి ఎలా తెలుస్తుంది? ఒక ఆడపిల్ల పుట్టికనే ఒక ఆడబిడ్డ వేలెత్తి చూపుతుంది. మరి మంగమ్మ కూడా ఒక ఆడతల్లికి పుట్టింది కదా. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారా? ఉంటే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.